ఇక ఎప్పుడు ఎండతావో ఎండిగా బుర్ర తక్కు యాదవల్లార అచ్చిపోయేటోళ్ళకు నీ అవతారం చూపిద్దాం అనుకుంటానవా ఆ నాది సల్మాన్ ఖాన్ చాతని సగం బట్టలు ఇప్పుకొని తిరుగుతానే డబ్బ రొట్టే మరి ఏందా ఏషం ఏసుకుంటే కాదా బట్టలు ఏసుకుందాం అంటే కింది దండలే మీ దండలే ఏడేసుకోమంటవే ఊకే ఒక్కటే ఉత్తుకొని ఏసుకునే తందుకు సిక్కన్ బిత్తలేదా ఆయనతోక్కడ జనుగుతే అట్టిగన తిరుగుతావా ఏంది ఎందుకు తిరుగుతానే మల్లోటి మాగొనుకుంటా ఆ కొనుకునేదేదో ఉన్నది శనిగాక ముందు కొనుక్కుంటే ఏంది నువ్వు చెప్తలేవని చూస్తానే డబ్బ రొట్టే కొనుక్కున్నదందుకు నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయే కట్టవడందే కట్టలు కట్టలు అత్తయ్యా పైసలు అవ్వో నువ్వు గాక చేస్తానో కట్టం మాగొనుకుంటది ఇడువా తొడుగా ఇరవై డ్రెస్సులు ఉతకలేక ఉరకాన్నే మీటికి అందుకే నా పాపం ఒక్క డ్రెస్ తోటే ఒత్తుక సత్తాను అందుకనే లేకపోతే ఈ పాటికి ఇల్లు నింపుతను డ్రెస్సులు ఇంటి నిండా అద్దు గాని ఇడవ తోడక రెండు డ్రెస్సులు కొనుక్కో ఏతులు కొట్టకు కొనుక్కుంటేనే కొనుక్కుంటా ఏతులు కొట్టనని నిరూపించుకుంటా నీ అవ్వా ఎక్కడి పైసలు జాలతలు పెట్టుబడికి సత్తనే ఏందిరా అన్నా నీతో ఈ పని పడ్డదే అంత పని పడ్డదారా ఏందో చెప్పు ఏం లేదే సత్తన్న ఒక పదివేలు అవసరం పడ్డాయి జరియరాదే నీకు పదివేలు కావాలన్నారా ఎట్లా జరుపుతావు నీకెందుకే ఎట్లన్నా చేసి నీ బాకీ జరుపుతా అదే ఎట్లా జరుపుతావో చెప్పు రేపటి నుంచి కైకిలు పోతనే అట్లనారా ఆ కైకిలేదో నాకే రారా ఇప్పటి నుంచి రెండు రోజులు పనికిరారా పని నచ్చితే పదివేల రూపాయలు ఇస్తా పత్తిలా దౌర కొట్టాలేరా నాకు దౌర ఇడ కొట్టేదిరా ఓ సత్తన్న ఇలా పని ఉన్నది నీ అత్తన్న నువ్వు ఓవే అత్త పావే నీది పని చేసే ముఖమారా హలో ఏడున్నావురా వారే రేపటి వరకు అసలు మిత్తి తెచ్చియలేదో నీ పొలం కాగితాలు కుదబెట్టి డబ్బులు పైసలు తెచ్చుకుంటా అట్లా కాదు మరే కోటన్న నీ మిత్రదంద మధ్య నడుతుందానే అది నడిచినా నడవకున్నా నేను అదే నడిపిస్తారా అది బర్ర బర్ర గాని కోటన్న నాకు ఒక పదివేల రూపాయలు ఇయ్యరా అదే పదివేల నా మిత్తి సంగతి తెలుసారా నీకు మా తెలిసే నూటికి పది రూపాయలు గదేరా తెలుసు కదా అనుకున్న టైంకు అసలు మీ తీయలేదో ఇంట్లో బోళ్ళు పెంటలా పడతాయి అంత దూరం రానియనే కోటన్న నీ సంగతి నాకు తెలియదానే సరే ఇత్తగాని ఇలా గుసలు పెడతావరా నన్ను మరే నేనెందుకు కూసుండబెట్టుడే నీ కూసోరాదా పరాశకమా పల్లిగిలిచినవా అన్నారా కూసునబెట్టుడంటే దావత్ ఇవ్వమంటున్నారా దావత నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయే దావత్కే పైసలు లేను అనివి మిత్తెట్ట కడతావురా పైసలు ఏమేమి లేవు అబ్బా కోటన్న దావత్ మా ఇత్త కానీ రేపైతే పైసలు ఇచ్చుడు మర్చిపోకే నువ్వు ఇచ్చినా కదా ఉత్త పోరా పైసల సంగతి ఇత్తనే ఇకనైతే ఇడు పది రూపాయల మిత్తి తీసుకుంటాడు మళ్ళీ దావతట నీ సంగతి చెప్పు తాగుదాత రవలే ఉన్నావా అమ్మా ఇంట్లో ఉన్నా అన్న ఇవ్వ అమ్మ కైకిల పైసలు ఇవాళ రావా అమ్మ రానే అన్న బీడీల కంపెనీ అయినే బీడీలు చేస్తేనే ఫారం ఉంచుతా అంటాడు లేకపోతే తీసేస్తాడట రెండు మూడు మాపులు చేసి అత్తపో సరే అమ్మ రవలి 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 నీ ప్రేమ ఎంత మంచిదో రవలి 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 నీ మనసు ఎంత గొప్పదో రవలి నేను కళ్ళు దాకా వంగ చిల్లరిత్తవు నన్ను ఒక్క మాట నువ్వు ఎన్నడనవు నేను కక్క దాగి పక్కలు చవోసిన నువ్వు పన్నెత్తి ఒక్క మాట అనవు నా రావ చక్కదనాల రవలి నువ్వు లేకుంటే నాకు దిక్కు ఎవలే చెవులు కోసిన మేకలెక్క అంటాను డబ్బ రొట్టది ఏం కావాలి ఇంతకు నాకు తెలిసే రవలి నీది ప్రేమ గల్ల గుణం ఒక 500 ఇయ్య రాదే ఎల్లుండి ఇత్తా ఇవ్వకి ఇచ్చిన ఇస్తే ముల్లె కట్టుకున్నా ఇవి ఎల్లుండి ఇస్తావు నగర్లేపా నువ్వు కట్టనట్టావు గాని ఇస్తవే మానం లేదు నీకు ఇంట్లోకు సామాన్ ఇచ్చినోడు ఇప్పుడే అచ్చిపోయాడు
ఆయనకి ఇయ్యకుండా ఏం కాదు, నాకు ఇయ్యపోతే ఇచ్చేది పోతుంది. నీకున్నది అది పోతుంది. నన్ను రియకు పని చేసుకోవాలి. నీ అవ్వ ఆ కోటిగానికి నేను దావతి ఎట్లా ఇయ్యాలి? ఆడు దావతి ఇస్తేనే 10,000 ఇస్తాడు. ఇట్లనే చేసి ఆయనకి దావతి ఇస్తా గానీ. సత్తానా, ఏందే ఉంగరం పట్టుకొని బాగా చూస్తున్నావు? ఏం చెప్పాలనే? ఆర్తవా తీర్తవా? ఏం బాధనో చెప్పే. పైసలు కావన్నా? ఇప్పుడే ఇస్తా నీకైతే. నీ పైసలకు మిత్తి కట్టే దమ్ము నా దగ్గర లేదు, కానీ నీ పైసలు నీ దగ్గరనే ఉంచుకో. మరి ఏంది, బాగా బాధపడతాను. ఏం చెప్పాలనే కోటన్నా, పానం మంచిగా ఉండాలని ఈ ఉంగరం చేయించుకున్ననే. ఈ ఉంగరం పెట్టుకున్న నుంచి పెద్ద పెద్ద పీడకలలు, అర్ధరాత్రి అగులు పొగులు. ఈ ఉంగరం పెట్టుకోవాలన్నా పారేయాలన్నా అర్థమైతలేదే కోటన్నా. ఏ ఈ ఉంగరం పెట్టుకుంటే గట్లా అయితే అదే ఏదో నిన్ను ఆశపడ్డదే. ఏదో అంటే ఏంటిదే? నిన్ను దయ్యమో దావెరనో ఆశపడ్డదే. మరి ఎట్లనే? నాకోసారికి ఇట్నే అయితే కోటర్ సీసా కోడి కూర మొక్కిన నా పానం మంచిగా అయింది. నువ్వు కూడా గట్నే చేసి చూడోసారి. అంతే అంటావానే కోటన్నా, ఇవాళ అమాసా, నువ్వు చెప్పిన పని చేస్తానే. సరే సరే చెయ్యి. ఏమైందే సత్తన్న, బాగా చూస్తున్నావు. కోటన్న, నువ్వు చెప్పినట్టే కోటర్ సీసా కోడి కూర పెట్టి ముక్కిందే. తినిపోతుంది అనుకున్నా గానీ ఇత్తారికి ఇత్తారు ఎత్తుకపోయిందే. పోతేమో తీయే, నీ పీడ అయితే వేయింది. తినదాట అవుతాయి. కోటిగానికి దావ తీయాలి. ఇక విలుసుకత్త. ఓ కోటన్న, ఎటు పోయినవే? నీకోసమే చూస్తానా? ఎందుకురా? అగ్గో నిన్న దావతిత్తనాను లేదా, కోడికూరును కోటర తెచ్చిపెట్టిండే. అబ్బో, పొద్దుగల పొద్దుగానే దావత్ మొదలు పెట్టినావా? సరే తీ అత్త, నేను తన చేస్తా, నువ్వు ఇంటికాడు ఉండు. తొందరరా. సరే సరే. ఓ మనిషి, కొత్త డ్రెస్సులు కొనుకొచ్చుకుంటా అని కోటర సీస కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావా? ఏది కొనుక్కుంటా నీకేందే, ఎటు పోతానే బాపో. ఇల్లు ఆగం చేయాలి కానీ, వచ్చినాక నీ సంగతి చెప్తా. అవ్వా ఏం ఆగం చెప్పరా కోట. గీడెందుకు వచ్చిండు ఇప్పుడు? లేదు లేదు, నువ్వు పోత తీరా. నీది ఏంది నా ఓ సత్తన్నా, దాదా ఇంకో ముక్క చెప్పదు రా కదా. కుసం దా శంకరి, సత్తన్నకు పోయి. ఇంకా సత్తన్నా, ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. తినే. మరి నువ్వు వేసుకోవారా? చీచి, దయ్యాలకు పెట్టింది నేను తింటానా? ఏమారా, ఏం ఆలోచిస్తాను, తినవా నువ్వు. ఇవాళ ఒక్క పొద్దు కాదే, కౌసు కళ్ళు ముట్ట. నువ్వు తినంది మాకు తినబుద్ధ అయిద్దా రా శంకరి. నువ్వు తినకే సత్తన్నా. కోటన్న నువ్వు తినే. పరువు తక్క చుట్టమత్తే పాత సాట గొడుగు పట్టిండట నీ అవ్వ. ఉండలేక అత్తి. ఏంటి సత్తన్న అట్లే పిలిపోయినావు? ఆడ అట్లా అంటాడు, తినే, తిన్నాక తాగు. అరే శంకరి, నీ 10,000 పక్క ఇస్తారా? సి దయానికి పెట్టింది దయముండ కొడుకులు తింటారు తినూరి. ఓరి శంకరి, కూరల ఉంగరం వేసాండి నేంద్రా. బంగారు అయింది. నాదే నాదే. ఏది ఇటీరా? ఓ శంకరి, ఉంగరం నాది కాదురా. ఏ కాదు కాదు, నాదే. కోటన్న, ఈ ఉంగరం నేను చూపించలేదా నీకు? అవునే సత్తన్న. శంకరి, ఈ ఉంగరం సత్తన్నదేరా? ఈ కూరలకు ఎట్లా వచ్చిందిరా మరే? కోటన్న, ఇది ఎట్లా వచ్చిందో నేను చెప్తానే. ఇదనన్న, పీడగలలు రాకుండా చూడు.
తిను. ఈ ఉంగరం నాతోటి ఎందుకు? దయంతోటి పోని. సత్తన్న గాడేమో వెట్టిపోతాండు. కోటర సీసా కోడి కూర దయానికి పెట్టినట్టున్నాడు. ఆ దయం రాదు తినది. కోటిగాడు దావత్ అడిగింది కదా, కోటర సీసా కోడి కూర కోటిగానికే పెడతా. అమ్మ శంకరిగా, దయ్యానికి పెట్టిన కూర నాకు దావతి తావురా? అన్ని కొడితే కుక్కను కొట్టినట్టేనే సత్తన ఎప్పుడు పచ్చిపోయిన బిడ్డ, నీ పైచల కోసం పాడబడ్డ కూర తింటారా మీరు? కోటన్న, కొడితే కొడితే కానీ మిత్తికైతే పైసలు ఇయ్యే. మిత్తి కడిగి అంటే గుత్తి కొత్త బిడ్డ. అవ్వా, ఈయన మీన మన్నువాడా, గిపిస కుదురు గుద్దిండు. ఈ నొప్పులు అన్నట్టే మందయాలే కూర తినాలే. అక్క దయాన పెట్టింది భలే ఉన్నది. ఇంకా ఊళ్ళో ఎవరెవరు పెడతారో దయాన పెట్టింది అంతే నీదే తింటా. వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టురి. నువ్వు దయ్యాలకు దించిన తిండి తెచ్చుకుంటావా? నేను మా కొడతారు.